News, APCM Jagan Dhilli Paryatana Mugisindi, Dhilli Nunchi Ivala Madhyahnam Amaravatiki Cherukuntaru Jagan, 11 Gantalaku Dhilli Lo Bayaldheri, Madhyahnam 1 Gantaku Gannavaram Airport Ku Cherukuntaru CM Jagan. 3 Rojula Hastina Paryatanalo Paluru Kendra Mantrulanu Kalisaru, Mukhyamantri, Rendo Roju Paryatanalo Kendra Home Shakha Mantri Amit Shahtho Samaveshamai, Rashtraniki Ravalsina Nidhulu Bakayilapai Charchincharu. Krishna Jala Vivadala Tribunal Nirnayani, Saval Chestu, Supreme Court Lo, Aidu SLP Lu, Ipateke Pending Lo Unnayani, Amit Shah Drushtiki Teesukellaru CM Jagan. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్ కు కొత్త విధి విధానాలు ఖరారు చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. విధి విధానాలను బేసిన్లోని కర్ణాటక మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అభ్యర్థించారు. 2017-18 ధరల సూచి ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55548 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చేసిన విజ్ఞప్తితో 12,911 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు. పోలవరం తొలి దశను పూర్తి చేయడానికి ఇంకా 17,144 కోట్లు అవసరమవుతాయని, ఆ నిధుల విడుదలకు సహకరించాలని కోరారు.